నమస్తే సార్, మీ పేరు? నా పేరు బోని శివరామ్ కృష్ణ. ఏం చేస్తారు సార్? నేను కాంట్రాక్ట్ అయ్యాను. ఏ ఏరియా సార్ మీరు? ఓకే సార్. సార్, ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? చక్కగా పరిపాలన ఉంటుందమ్మా. ఎన్నో పథకాలు పథకాలు పెట్టి వెళ్ళి అమ్మఒడి అనేది చాలా మంచిది. నాడు నేడు వాళ్ళు ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే స్కూల్ కూడా వెళ్ళకుండా స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా భోజనం వసతి ఎంతో చక్కగా. ఈరోజు పేద ప్రజలు స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. స్కూల్లోని గవర్నమెంట్ స్కూళ్ళు ఖాళీగా ఉండి తల్లి వన్స్ అప్ వన్ టైంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ రోజు ఆయనకి విజన్ లేదు. అంటే ప్రజల కోసం ప్రజలలో ఉండాలి, ఇంత బాగుండాలి, బాగా చదువుకుంటేనే కదమ్మా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క 80 ప్రజల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేనమామగా నా పేద ప్రజలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వాలి అనే ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అమ్మఒడే కాదు, అలాగే ఫెన్షన్ తీసుకున్నాను. మా ఫెన్షన్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోని ఓన్లీ కార్యకర్తలకే ఇచ్చేవారు. ఈరోజు కులం చూడలేదు, మతం చూడలేదు, కులం కానీ మతం కానీ ఆయన ఎంతో మంచి విజన్. అంటే అంబేద్కర్ తీసుకునే రాజ్యాంగంలోని గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్స్ ఎలా పరిపాలించాలి, పేద ప్రజలనేది ఉండకూడదు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారమ్మా. ఎంత మంచి నాయకుడమ్మా, 30 లక్షలు ఇంటూ ఒక ఇంట్లోని 4 ఉంటారమ్మా. ఇల్లు ఈరోజు ఎంతో దేవుళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఒక 30 సంవత్సరాలు పరిపాలించాలి అనే ప్రజలుగా ఒక ప్రజల ప్రౌడ్గా నేను చాలా గర్వపడుతున్నామ్మా. ఇంత మంచి నాయకుడిని ఒక 5 టీవీలు ఎన్టీవీ, TV9, TV5, ఈ టీవీలు ఎన్టీవీ వీళ్ళందరూ కలిపి పేపర్లు అమ్మ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లోని మన మీటింగు సిద్ధంగా కార్యకర్తలు అందరూ రండి అంటే వేల మంది కాదు, మన 100,000 మంది వచ్చారు స్వతంత్రంగా. ఆ మీటింగ్లో జగనన్న చెప్పినవి ఏం చేస్తాను నా ప్రజల కోసం, నేను నా ప్రజలే దేవుళ్ళు, స్టార్ క్యాంపెయిన్, నా ప్రజలతోటే నేను మమ్మీకే ఉంటాను. ఆయన ఎంత డేరింగ్ అమ్మా, 13 జిల్లాలు ఉండేవి 26 జిల్లాలు చేశారు. నేను చంద్రబాబు నాయుడుకి అవన్నీ గుర్తు రాలేదమ్మా. 13 మంది కలెక్టర్లు ఉండేవారు, ఈరోజు 26 జిల్లాల్లో కలెక్టర్లు, జీవీఎంసీ కమిషనర్లు, ఐఎస్ ఐపీఎస్ వీళ్ళందరినీ ప్రొవైడ్ చేసి నా ప్రజలకి నేరుగా గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్స్ 50 మందికి ఒక ఇంటికి ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ వాలంటీర్ ఏంటమ్మా, దేనికోసం పెట్టారమ్మా, ప్రజల కోసం. నా ప్రజలు బాగుండాలి, నా ప్రజలు బాధపడకూడదు, నా పరిపాలన ఎంతో చక్కగా ఉండాలి, నా తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేయాలి, మా నాన్నగారి పొట్టు, మా నాన్నగారి విగ్రహం ప్రతి ఏరియాలో ఉంది, ప్రతి పూజ గదిలోని దేవుడిది ఎలాగుంటుందో నాది కూడా అలాగుండాలి, నా పరిపాలన ప్రజల్లో అంత చక్కగా ఉండాలి అనే విజన్ ఉండే నాయకుడు అమ్మా జగన్మోహన్ రెడ్డి. సార్, అయితే పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి సార్? 2 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకొని ఏకగ్రీవంగా పోటీ చేయాలనుకుంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం ఎలా రాశారు ఆయన విధానం, నేను మంచిగా చేస్తుంటే నాకు ఓటు వేయండి, ఓటు కూడా అడగట్లేదు. ఆయన ఎందుకు అంత నమ్మకం అంటే ఆయన చెప్పే పథకాలు ప్రజల్లో నేరుగా వెళ్ళాయి. ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక కార్యకర్త కానీ ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, వాళ్ళు దానికి అర్హత అయితే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్స్. ఆయన నమ్మకం ఏంటంటే నా ప్రజలకి నేరుగా నేను హెల్ప్ చేస్తున్నాను, నేరుగా సువర్ణ పరిపాలన అందిస్తున్నాను, నేనే పక్కా గెలుస్తాననే నమ్మకంతో పులి ఎప్పుడు సింహం కానీ ఒక్కలే వెళ్తారమ్మా. చేతకాన ప్రభుత్వం ఏంటంటే టీడీపీ వాళ్ళకి ఎంతమంది అమ్మ పొత్తులు అందరూ కలిపి వస్తున్నారు ఒక్కల మీదకి, వాళ్ళకి ధైర్యం లేదమ్మా. చంద్రబాబు నాయుడుకి 2019లోని పొత్తుతోటే వచ్చారు, సేమ్ పొత్తుతోటే గెలిచారమ్మా. గెల్లేదే 23 మంది ఎమ్మెల్యే అనుకుంటున్నారు, 23 మందే దేవుడు పైన సదాస్థానించి 23 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలే. ఆ 23లో కూడా ఈరోజు లేరమ్మా, ఎంతమంది ఉన్నారమ్మా, కనుమను వెళ్ళిపోతున్నారు. ఆయన పార్టీలో కుప్పంలో కానీ ఎక్కడ పోటీ చేసినా చంద్రబాబు నాయుడు గెలదమ్మా. నేను సామాన్య పౌరుడిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా కడపలో ప్రచారం కూడా వెళ్ళలేదమ్మా, ఎందుకు గెలుస్తారమ్మా. ఆయన చేసే పథకాలు, ఆయన చేసే మంచి పనులు ప్రజల్లో నేరుగా ఉండబట్టి
జగన్ గారు మళ్ళీ 2024 కూడా ఆయనే సీఎం అమ్మ. 2024 ఎలక్షన్స్ లో ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేమైతే పక్క ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తామమ్మా. ఎందుకు అంటే ఆయన చేసే పథకాలు ప్రతి ఇంట్లో కూడా, ఒక ఇంట్లోనే 400,000, 200,000 ఎవరిని అడగండి అమ్మా, గెలిపోయిన వాళ్ళు అడగండి, ఎవరిని అడగండి, జగన్ గారు ఏమైనా ఇచ్చారా అమ్మా, పథకం వచ్చిందండి, మాకు ఇల్లు వచ్చిందండి, మాకు స్థలం వచ్చిందండి. సార్, అయితే సచివాలయం వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? సూపర్ అమ్మా. ఆ రోజు అంబేద్కర్ గ్రామ వాలంటీర్స్, గ్రామ సచివాలయం ఉండాలి, నేరుగా ప్రజల దగ్గరే ఉండాలి, ప్రజలతోటే ఉండాలి. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారమ్మా, సచివాలయం పెట్టారమ్మా. సచివాలయం ఎంత చక్కగా క్యాసెట్ పెట్టి కావాలంటే మీ సేవకి వెళ్ళి, లేకపోతే సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తే 2-3 రోజుల్లో రూపాయి ఇవ్వకుండా ఇంటికి తీసుకొచ్చిస్తున్నారమ్మా, డౌన్లోడ్ చేసుకొచ్చు.